కృష్ణా గోదావరి నదుల్లో వరద ప్రవాహం పెరుగుతున్నందున ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించారు. వరద పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం ముంపు ప్రాంతాల్లో బాధితులకు అండగా ఉండాలని అధికారులకు ఆదేశించారు. ముంపు ప్రమాదం ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడి నుంచి ప్రజలను ఖాళీ చేయించాలని, అప్పటికప్పుడు వరద తీవ్రతను అంచనా వేసి చర్యలు తీసుకోవాలని, సహాయ పునరావాస కార్యక్రమాల్లో ఎక్కడా లోపాలు లేకుండా చూసుకోవాలన్నారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు బహిరంగ లేఖ రాశారు. తెలుగుదేశం హయాంలో కేంద్ర ప్రభుత్వం అమరావతికి ఇచ్చిన నిధులు ఏం చేశారో చెప్పాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన నిధులు కాజేసి నాసిరకం బిల్డింగ్లు కట్టారని ఆరోపించారు. 2014 తర్వాత ఏపీలో 24 గంటల విద్యుత్ ఇస్తోంది కేంద్రమేనన్న సోము వీర్రాజు ఇందుకోసం ప్రత్యేకంగా సబ్స్టేషన్లను నిర్మిస్తే ఇందులో పోస్టులను టీడీపీ అమ్ముకుందని ఆరోపించారు. టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అచ్చెన్నాయుడును మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించారు. ఇటీవలే అచ్చెన్నాయుడు కరోనా బారిన పడగా ఆయనకు మెరుగైన చికిత్స అందించే నిమిత్తం ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించాలని కోర్టులో పిటిషన్ దాఖలైంది. మరోవైపు ఇప్పటివరకు చికిత్స పొందుతున్న గుంటూరుకు చెందిన ప్రైవేట్ ఆసుపత్రి వర్గాలు కోర్టుకు వివరాలు తెలియజేశారు. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు అచ్చెన్నాయుడును ఎన్ఆర్ఐకి తరలించారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేసే టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బందిని ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ముఖ్యమంత్రి జగన్ ను కోరారు. కరోనా నేపథ్యంలో లాక్డౌన్ విధించి ఉండగా ఈ క్రమంలో ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీంతో స్పందించిన రామకృష్ణ సిబ్బందికి నెలకు 10,000 చొప్పున ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ప్రైవేటు విద్యా సంస్థలు లాక్డౌన్ సమయంలో వేతనాలు ఇవ్వకపోవటం వల్ల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ క్రమంలో ఆదుకోవాలని కోరారు. టికెట్ రిజర్వేషన్ గడువును పునరుద్ధరించింది ఆర్టీసీ. కోవిడ్ నేపథ్యంలో గతంలో వారం రోజులకు మాత్రమే రిజర్వేషన్ కు గడువు ఇవ్వగా తాజాగా ఆ గడువును పెంచింది. తాజా సడలింపుల్లో భాగంగా గడువును 30 రోజులకు పెంచింది. లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా ప్రస్తుతం కొన్ని ఆర్టీసీ సర్వీసులను నడుస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే నెల నుండి మరిన్ని సర్వీసులు నడిపే అవకాశం ఉండటంతో ఆర్టీసీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుండి 30 రోజులకు ముందు నుండి ముందస్తు రిజర్వేషన్ కు అవకాశం ఇచ్చారు. భారీ వర్షాలకు ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ఉండటంతో ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. నాగార్జునసాగర్, శ్రీశైలం, పులిచింతలతో పాటు ప్రకాశం బ్యారేజ్ కూడా నిండటంతో అధికారులు దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్దకు 229,549 క్యూసుకుల వరద నీరు వచ్చి చేరడంతో అధికారులు మొత్తం 70 గేట్లను తెరిచారు. 40 గేట్లను 3 అడుగులు, 30 గేట్లను 2 అడుగుల మేర ఎత్తి సుమారు 117,750 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరగడంతో నదీ పరివాహిక ప్రాంతాలు ప్రజలను అప్రమత్తం చేసే పని ఓ పక్క అధికారులు, మరోపక్క రాజకీయ నేతలు ప్రారంభించారు. ఇందులో భాగంగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ నదీ పరివాహిక ప్రాంతాలైన దాములూరు, కోటికలపూడి, మూలపాడు, కిలేసపురం, జూపూడి, చిన్నలంక, ఇబ్రహీంపట్నం, పెర్రి, తుమ్మలపాలెం తదితర గ్రామాల్లో పర్యటించారు. ఆయా ప్రాంతాల ప్రజలతో మాట్లాడిన ఎమ్మెల్యే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా అధికారులకు సహకరించాలని కోరారు. ఎన్ని కఠిన ఆంక్షలు విధిస్తున్న ఇతర రాష్ట్రాల నుండి ఆంధ్రప్రదేశ్లోకి అక్రమ మద్యం రవాణా ఆగడం లేదు. పైగా మద్యం రవాణాకు వినూత్న పద్ధతులను అవలంబిస్తున్నారు అక్రమార్కులు. తాజాగా కృష్ణా జిల్లా చందర్లపాడులో వెలుగులోకి వచ్చిన ఘటన పోలీసులను సైతం అవాక్కయ్యేలా చేసింది. గ్యాస్ సిలిండర్లో మద్యాన్ని తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు 3 వ్యక్తులు. ముప్పాళ్ల, నందిగామ గ్రామాలకు చెందిన 3 వ్యక్తులు గత కొద్ది రోజులుగా అక్రమ మార్గంలో మద్యాన్ని తరలిస్తున్నారు. జగ్గైపేట సమీపంలో తనిఖీలు చేస్తున్న పోలీసులకు ఈ వినూత్న అక్రమ మద్యం రవాణా బయటపడింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు ఓ భర్త. కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం నేలకూరులో చోటు చేసుకున్న ఈ ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. బొమ్మసాని ఏలేశ్వరరావు అనే వ్యక్తికి
కుసుమలతకు గత 6 ఏళ్ల క్రితం వివాహం కాగా వీరికి ఓ పాప కూడా ఉంది. వీరిద్దరిది వేర్వేరు కులాలు కావడంతో పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. గత 5 ఏళ్ల పాటు సాఫీగా సాగిన కాపురంలో కలహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో జరిగిన గొడవలో ఏలేశ్వరరావు తన భార్య కుసుమలతను అతి కిరాతకంగా నరికి హత్య చేసి పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.